అసెంబ్లీ సమావేశాల చివరి రోజు చాలా నిర్ణయాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుకు వెళ్లిన 740 మందిని ఇక్కడే చదివిస్తామన్నారు. 7000 మందికి పైగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. మళ్లీ సమ్మెలాంటి పొరపాటు చేయొద్దని హెచ్చరించారు. ఐకేపీ, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు రాగానే 111 జీవో ఎత్తేస్తామన్నారు. 100 ఏళ్ల వరకు తాగునీటి ఇబ్బంది రాదన్నారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అనడం వెకిలిగా ఉందని సింగిల్ ఇంజన్తోనే ఎంతో అభివృద్ధి సాధించామన్నారు సీఎం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 7 రోజుల పాటు నడిచాయి. శాసనసభ 54 గంటల 55 నిమిషాలు సాగింది. శాసనమండలి 12 గంటల 25 నిమిషాలు నడిచింది. టీఆర్ఎస్ సభ్యులు 13 గంటల 42 నిమిషాలు, కాంగ్రెస్ సభ్యులు 6 గంటల 15 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 5 గంటల 15 నిమిషాలు మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో బీజేపీ వాయిస్ వినిపించలేదు. ఫస్ట్ డేనే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు లాస్ట్ డే వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. బీజేఎల్పీ నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటెల రఘునందన్ రావు స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్. దేశ శాసన వ్యవస్థలో బ్లాక్ డే అన్నారు ఎమ్మెల్యే రఘునందన్. సీఎం కేసీఆర్ ఉత్తర కొరియా కిమ్లా వ్యవహరిస్తున్నారన్నారు ఈటెల. స్పీకర్ కుర్చీని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడ్డుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. మంచి పరిపాలన అందించేందుకే యూపీ ప్రజలు కమలం పార్టీని రెండోసారి గెలిపించారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా మంతనిలో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. వివేక్ ఆధ్వర్యంలో స్థానికులు బీజేపీలో చేరారు. కేసీఆర్కు కావాల్సింది కుటుంబ అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కాదని విమర్శించారు వివేక్. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్నారు. బడ్జెట్ సమావేశాలు 7 రోజులకే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సమావేశాలు ఎక్కువ రోజులు నడిపించాలని కోరినా ప్రభుత్వం వినలేదన్నారు. బడ్జెట్లో 50–60 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని, 4,70,000 కోట్ల అప్పుందన్నారు భట్టి. దేవాలయం లాంటి శాసనసభలో సమావేశాలు అంత ఉన్నతంగా జరగలేదని ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు భట్టి. ఆర్మీని అవమానించేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు బీజేపీ నేతలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నీళ్లు, కరెంటు బంద్ చేస్తామన్న కేటీఆర్పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఏఓసీ పికెట్లో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. సికింద్రాబాద్ ఏఓసీ పికెట్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏఓసీ గేట్ దాకా కాగడాలు, జాతీయ జెండాలతో నేతలు, కార్యకర్తలు ర్యాలీ తీశారు. అధికార బలంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం బుద్ధి చెబుతారన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల దయనీయ పరిస్థితి ఎంతగానో బాధించిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 2 నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందన్నారు. మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 7 ఏళ్లు నిరుద్యోగులను క్షోభపెట్టి 80,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారన్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. మిగిలిన 1,00,000 ఖాళీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విశ్వాల్ కమిటీ లెక్క తప్పైతే టీఆర్ఎస్ కమిటీ లెక్క కరెక్టా అని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు పోరాడతామన్నారు షర్మిల. 26వ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డ గ్రామంలో పర్యటించారు షర్మిల. గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగంగా గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేశారు. దేశంలో మహిళలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు గవర్నర్ తమిళిసై. హైదరాబాద్లో పర్యటిస్తున్న ఆస్ట్రియా టీం గవర్నర్ను కలిశారు. విజిట్ చేసేందుకు తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు తమిళిసై. ప్రాచీన భారతంలో మహిళలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ప్రధాని మోడీ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు తమిళిసై. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 12 నుంచి 14 ఏళ్ల ఏజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ మొదలు పెడతామన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఈ ఏజ్ గ్రూప్లో 17.23 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో వీరికి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. టీకా కోసం కోవిన్ పోర్టల్లో ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, లేదంటే నేరుగా సెంటర్లకు వెళ్లినా వ్యాక్సిన్ వేస్తామన్నారు. హైదరాబాద్లోని బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కోర్బోవాక్స్ వ్యాక్సిన్ను వీరికి ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ను తీసుకున్న 4 వారాల తర్వాత రెండో తీసుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సాగు చట్టాల రద్దు రైతుల విజయమన్నారు దర్శకులు ఆర్ నారాయణమూర్తి. ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో నారాయణమూర్తి తీసిన రైతన్న సినిమాను ప్రదర్శించారు. కిసాన్ నేత రాకేష్ టికాయత్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, లింగయ్య యాదవ్ సినిమా చూశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మహోన్నత ఉద్యమం చేశారన్నారు ఆర్ నారాయణమూర్తి. ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతుల ఇబ్బందులు తెలియజేస్తూ సినిమా తీసిన నారాయణమూర్తిని అభినందించారు నేతలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కాంగ్రెస్. ఇటీవల ఫలితాలు వచ్చిన 5 రాష్ట్రాల్లోని పీసీసీ చీఫ్లపై వేటు వేశారు పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ. జాబితాలో పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధు కూడా ఉన్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో ఇది తొలి అడుగని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 5 రాష్ట్రాల్లో పార్టీకి కొత్త రూపు ఇవ్వడానికి పీసీసీ చీఫ్లను రాజీనామా చేయాలని సూచించినట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో వెల్లడించారు.